అండి, నేను మీ హెర్లతానే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి. స్వీట్ షాప్లో తయారు చేస్తారు కదండి, కాజు అలాగే పల్లి అటుకులు కాన్ఫ్లెక్స్ మిక్చరు, ఆ మిక్చర్ అనేది నేను మిక్స్ చేసి చూపిస్తాను ఈరోజు. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా చూడండి. ఎండింగ్ వరకు అసలు మిస్ అవ్వద్దు, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి స్వీట్ షాపుల్లో తిన్న టేస్టే వస్తుంది. ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం హెల్త్గా అనేది మంచిదండి. ముందుగా కాన్ఫ్లెక్స్ని తీసుకోవాలండి. నేను అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అనేది ఉంటుంది, మీకు నచ్చినంత క్వాంటిటీ మీరు తీసుకోండి. నేను అన్నీ కూడా ఒక కప్పు అటుకులు, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు కాన్ఫ్లెక్స్ తీసుకున్నానన్నమాట అన్నీ కూడా. ముందుగా స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకోవాలండి, ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కళాయి నిండా మనం ఆయిల్ వేసుకుంటాం కదా, కళాయిలో డైరెక్ట్గా వేయకుండా, ఇప్పుడు చూసారు కదా ఇలాంటి జల్లెడ అనేది ఒకటి తీసుకొని దీన్ని మనం ఆ ఆయిల్లో పెట్టాలండి. ఆయిల్లో పెట్టి ఇలాగ ఇప్పుడు కాన్ఫ్లెక్స్ వేసుకుంటే చూసారు కదా మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఆయిల్ కూడా మనకి ఎక్కువగా అవ్వదన్నమాట. ఈ విధంగా చేయాలండి. చూసారు కదా చాలా బాగా రెడీ అయ్యాయి, బాగా కూడా వేగుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇంక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలాగే ఇలాంటి జల్లెడని మనం అందులో డిప్ చేసుకొని అందులో మనం కాన్ఫ్లెక్స్ అయితే కాన్ఫ్లెక్స్, అటుకులు అయితే అటుకులు వేసుకొని ఇలా వేసుకున్న వెంటనే పైకి తీయాలండి. తీస్తే మనకి కాన్ఫ్లెక్స్ కాబట్టి మనకి వెంటనే ఫ్రై అయిపోతుంది బేగానే. కాన్ఫ్లెక్స్ వేయించడం అయిన తర్వాత పల్లీలు అనేవి వేయించుకోవాలండి, అటుకులు అనేవి మనం లాస్ట్లో వేయించుకోవాలండి. అటుకులు ఎందుకు లాస్ట్లో వేయించాలంటే అటుకులు వేసిన వెంటనే మనకు ఆయిల్ అనేది మొత్తం అంతా అబ్జర్బ్ చేసేసుకుంటుంది, అందుకని ఆయిల్ బేగా త్వరగా అవుతుంది. కాబట్టి ముందుగా మనం కాన్ఫ్లెక్స్ వేయించుకుని తర్వాత పల్లీలు, తర్వాత జీడిపప్పు అనేది వేయించుకోవాలి. జీడిపప్పు పల్లీలు కూడా ఈ విధంగానే వేయించుకోవాలండి. చూసారు కదా పల్లీలన్నీ కూడా మనకి చాలా బాగా వేగాయండి. వీటిని కూడా మనం ఇప్పుడు ఇందులోనే వేసుకుందాము పాత్రలోని. మిక్సీ చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు అనేది వేసుకుందామండి. జీడిపప్పు వేయించేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది కూడా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. మంట ఎక్కువ కనుక పెట్టాము అంటే మనకి ఇవి బేగా మాడిపోతాయి అన్నమాట, పాడైపోతాయి. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా ఈ విధంగా మనకి వేగాలండి. కొద్ది కలర్ అనేది చేంజ్ అయింది చూసారు కదా, మధ్య మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సిమ్లో పెట్టాలి అని చెప్పాను కదండి. చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకొని మళ్ళీ మనం ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో మనం అటుకులు అనేది వేయించుకుందామండి. అన్నీ ఒకేసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా పట్టికారుతో పట్టుకోవాలండి ఇలాగ జల్లెడని. ఇందులో ఇప్పుడు కొద్దిగా అటుకులు వేసుకోవాలి, చూసారు కదా. వెంటనే
వెంటనే పొంగిపోతాయండి. ఇది కూడా సిమ్లోనే ఉంచుకోవాలండి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామనంటే మొత్తం అంతా పాడైపోతుంది. అటుకులు వేసాము అని అంటే మ్యాక్సిమం ఆయిల్ అంతా కూడా బాగా లాగేసుకుంటుంది అండి, పీల్చేస్తుంది. అందుకనే మనం అటుకుల్ని లాస్ట్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలాగ అటుకులన్నింటినీ కూడా మనం వేయించేసుకోవాలండి. వేయించేసుకొని వీటిలన్నింటినీ కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-12 వెల్లుల్లిగుడ్లు అనేవి తీసుకోవాలండి. తీసుకొని వాటిని దంచాలి. దంచి వీటిని కూడా మనం వేయించుకోవాలండి. మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిగుడ్లు వేయించిన తర్వాత మనం కరివేపాకు కూడా వేయించేసుకోవాలి. చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. అటుకులు వేయిస్తాం కదా అందుకని కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది. ఇలాగ కరివేపాకు వెల్లుల్లిగుడ్లు కూడా వేయించేసుకునేవి మనం ఈ మిక్చర్లో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్చర్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్ కానీ ధనియాల పొడి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇది మసాలా కారం అండి. అంటే మా సైడు ఆల్రెడీ కారంలోనే మనకి అన్నీ ఉంటాయన్నమాట. ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఆడతాం కాబట్టి నేను సపరేట్గా వేయట్లేదు ధనియాల పొడి, జీలకర్ర పొడి. మామూలుగా పచ్చికారం వేస్తాం కదండి, పచ్చికారం వేసినప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కంపల్సరిగా యాడ్ చేయండి. ఇలా కొద్ది కొద్దిగా కారం వేసుకుంటూ మొత్తం అంతటిని కూడా బాగా కలపాలి. చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటే మన మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టునట్టండి. నచ్చిందా అండి మీకు ఈ వీడియో? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.